హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి నేర్చుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇప్పుడు జరగబోయే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయండి. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మీరు తప్పకుండా వాచ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు, ఓకే, కింద వాట్సాప్కి గ్రూప్ ఉందండి. సో వాటిలో మనం మెటీరియల్స్, వీడియోస్ షేర్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాట్ 1 అనే గ్రూప్ జాయిన్ అవ్వని వాళ్ళు ఈ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో రెండు సేమ్ గ్రూప్స్. సో గ్రూప్ ఫుల్ అయిందని ఇంకో గ్రూప్ క్రియేట్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ ది కరెంట్ అఫైర్స్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైంది విశ్వభూషణ్ హరిచందన్. ఎవరండి? విశ్వభూషణ్ హరిచందన్. నెక్స్ట్, గవర్నర్గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతల గురించి వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? సో మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 157 వచ్చేసి గవర్నర్ని అపాయింట్ చేయాల్సి ఉండాల్సిన ఎలిజిబిలిటీ గురించి వివరిస్తుందండి. ఆర్టికల్ 157. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పేరుని ఏ విధంగా ఇటీవల మార్పు చేశారు? సో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పేరుని వైఎస్ఆర్ అక్షయ పాత్రగా పేరు మార్చారు. దేనిగా పేరు మార్చారు? వైఎస్ఆర్ అక్షయ పాత్ర. నెక్స్ట్, ఆరోగ్యశ్రీ కోసం 2019-20 బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? 1740 crores వచ్చేసి ఆరోగ్యశ్రీ కోసం, ఓకే, 2019-20 బడ్జెట్లో కేటాయించారండి. ఇటీవల ఏ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంతోష పాఠ్య ప్రణాళికలను ప్రవేశపెట్టింది? సో ఢిల్లీ గవర్నమెంట్ అండి. ఓకే, ఇటీవల అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో సంతోష పాఠ్య ప్రణాళికలను ప్రవేశపెట్టింది. నెక్స్ట్, భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధ క్షిపణి ధనుష్ని ఎక్కడ నుంచి ప్రయోగిస్తారు? ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఓకే, ఈ యొక్క అణ్వాయుధ క్షిపణి ధనుష్ని ప్రయోగిస్తారండి. ఇది భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధ క్షిపణి. పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన అనే లక్ష్యాల గుల పంచవర్ష ప్రణాళిక ఏది? 5th, ఓకే, 5 ఇయర్ ప్లాన్ అండి. 5వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక స్వావలంబన అనే లక్ష్యాలు ఉన్నాయి. నెక్స్ట్, ఇండియా రబ్బర్ ఎక్స్పోర్ట్ 2019 ఎక్కడ జరిగింది? సో ఇండియా రబ్బర్ ఎక్స్పోర్ట్ 2019 వచ్చేసి ముంబైలో జరిగిందండి. 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆయుష్మాన్ భవ ఆరోగ్య బీమా పథకం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తొలి రాష్ట్రము ఏది? పశ్చిమ బెంగాల్. సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆయుష్మాన్ భవ ఆరోగ్య బీమా పథకం నుంచి వైదొలుగుతున్న తొలి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ప్రపంచంలో అతి ఎత్తైన హోటల్ జవోరా ఇటీవల ఏ నగరంలో ప్రారంభమైంది? సో ప్రపంచంలోనే అతి ఎత్తైన హోటల్ అండి, దుబాయ్లో స్టార్ట్ అయింది, దాని పేరు జవోరా. నెక్స్ట్, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులని ఏమంటారు? టైఫూన్స్ అంటారండి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్ని. భారతదేశంలో మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి ఎవరు? సో భారతదేశంలో మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి వచ్చేసి చోకిలా అయ్యార్. ఎవరండి? చోకిలా అయ్యార్. యాషోప్రా స్మారక అవార్డు 2018 ఇటీవల ఎవరు అందుకున్నారు? ఆశా భోంస్లే గారు ఈ యొక్క యాషోప్రా, ఓకే, స్మారక అవార్డు 2018 అందుకున్నారు. నెక్స్ట్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న ఉప ముఖ్యమంత్రుల సంఖ్య ఎంత? 5. అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? సో 2020 జాన్ 26 నుంచి ఈ యొక్క అమ్మఒడి అనే పథకం అమల్లోకి వస్తుందండి. 17వ లోక్సభలో పిన్న వయసు ఉన్న సభ్యుడు ఎవరు? చంద్రాని ముర్ము, బిజు జనతాదళ్ పార్టీకి చెందినవాడు అండి. 17వ లోక్సభలో పిన్న వయస్కు చెందినవాడు, అతి చిన్న వయస్కుడు. నెక్స్ట్, 17వ లోక్సభలో అతి తక్కువ మెజారిటీతో గెలిచిన వారు ఎవరు?
భోలానాథ్ బీజేపీ అండి 181 ఓట్స్తో గెలిచారు. ఇటీవల విడుదలైన స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ప్రకారం గ్రామీణ భారతంలో ఎంత శాతం కుటుంబాలకి మరుగుదొడ్లు ఉన్నాయి? 93.1%. ఎంత? 93.1%. ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛతా సర్వేని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛతా సర్వేని నిర్వహిస్తున్నారండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు? జూన్ 5న ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019కి ముఖ్య దేశం ఏది? చైనా. ఇటీవల యతి లేదా మంచు మనిషి అడుగు జాడలను ఎవరు గుర్తించారు? సో భారత్ ఆర్మీ వచ్చేసి ఈ యొక్క మంచు మనిషి ఒకే అడుగు జాడల్ని గుర్తించారండి ఇటీవల. నెక్స్ట్, 2022 ఇయర్లో G20 సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తారు? భారతదేశంలో G20 సమావేశాన్ని నిర్వహిస్తారు. 2019 పసిఫిక్ ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ పోటీల్ని ఎక్కడ నిర్వహిస్తారు? సో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో 2019 పసిఫిక్ ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ పోటీల్ని నిర్వహిస్తారు. నెక్స్ట్, 2019 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ని ఎప్పుడు ఎక్కడ నిర్వహించారు? 2019 మే 26 నుంచి జూన్ 9 వరకు ప్యారిస్లో ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ని నిర్వహించారు. జాతీయ అటవీ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. సో జాతీయ అటవీ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. జాతీయ అరటి ఫెస్టివల్ 2018ని ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు? తిరువనంతపురంలో ఈ యొక్క జాతీయ అరటి ఫెస్టివల్ని నిర్వహించారు. ఇటీవల ఏ రాష్ట్రంలో 12 ప్రాజెక్టులని ప్రధాని ప్రారంభించారు? మణిపూర్లో ఇటీవల 12 ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారండి ప్రధాని. ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్లను 2000 నుంచి ఎంతకు పెంచారు? 2,250 రూపీస్కి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ని 2000 నుంచి పెంచారండి. దేశంలో ఎన్ని భాషలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. 40 భాషలు అంతరించిపోతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిందండి. నెక్స్ట్, 2018-19 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరని ప్రకటించింది? 14 పంటలకి. జాతీయ MST రాడార్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది? గాదంకి, చిత్తూరు. అంతరిక్షంలో ఆడిన మొదటి క్రీడ ఏది? చెస్ అండి. ఓకే, అంతరిక్షంలో ఆడిన ఫస్ట్ గేమ్. నెక్స్ట్, 2022లో ఫిఫా వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఖతార్లో ఈ యొక్క 2022లో ఫిఫా వరల్డ్ కప్ని స్టార్ట్ చేస్తున్నారు. రైళ్లకు ఏ రంగు వేసి శక్తివంతమైన లైట్లు అమరిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది? పసుపు. సో రైళ్ళకి పసుపు రంగు వేసి శక్తివంతమైన లైట్లు అమరిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. నెక్స్ట్, స్వాతంత్ర సమరయోధుల గ్రామాలని అభివృద్ధి చేసేందుకు షాహిద్ గ్రామ్ వికాస్ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? జార్ఖండ్. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రూపొందించిన విజన్ ఏది? విజన్ 2029. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎంత మొత్తాన్ని అందించింది? 1500 crores. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చింది 1500 కోట్లు మాత్రమే. నెక్స్ట్, సైబర్ భద్రతకి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కేంద్రాన్ని ప్రారంభించింది? సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్. ఏంటిదండి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇవాళకి ఇది లాస్ట్ క్వశ్చన్ అండి.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 9వ స్కెడ్యూల్లో సో 9వ స్కెడ్యూల్లో ఎన్ని సంస్థలు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విభజన చట్టంలోని ఓకే ఎన్ని సంస్థలు ఉన్నాయి? 89. ఎన్ని? 89. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఫర్ సచివాలయం ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ అన్ని ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.